Hi friends, ఈ రోజు క్లాస్ లో మనం థ్రెడ్ పైపింగ్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. నార్మల్ గా స్టిచ్ చేసేటప్పుడు అయితే మనకి అందరికీ ఐడియా ఉంటుంది ఎలా వేసుకోవాలి అనేది. ఆల్్రెడీ కుట్టిన బ్లౌజ్ కి అయితే ఒక్కొక్కసారి ఏంటంటే పైపింగ్ ఏమీ అవసరం లేదులే అన్నట్లుగా బ్లౌజ్ ని కంప్లీట్ చేసేస్తాము. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే ఇంకా బాగుందేమో అని అనిపిస్తుంది. కానీ ఎలా వేసుకోవాలి, స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఎలా వేసుకోవాలి, వేసుకోవడానికి అవుతుందా లేదా ఇలాంటి డౌట్స్ అయితే బోల్డ్ ఉంటాయి. ఆల్్రెడీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన బ్లౌజ్ కి కూడా చాలా ఈజీగానే మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవచ్చు. అలా ఎలా వేసుకోవచ్చు అనేది ఇప్పుడు మన క్లాస్ లో చూసేద్దాం. మన ఈ క్లాస్ ని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా సింపుల్ గా ఆల్్రెడీ కుట్టిన బ్లౌజ్ కి థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టిన ఈ బ్లౌజ్ ని తీసుకుందాము. దీనికి వచ్చేటప్పటికి మొత్తం అంతా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది, అంటే నెక్ ఆల్రెడీ ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయింది. దీనికి హెమ్మింగ్ చేసినా లేదు, కుట్టి రివర్స్ చేసినా సరే మొత్తానికి ఈ నెక్ ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే నెక్కి వేసి చూపిస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో నెక్ లైన్కి వేసేసుకోవచ్చు, మిడిల్లో ఏదన్నా డిజైన్ పెట్టుంటే ఇలా మిడిల్ ఈ డిజైన్ షేప్కి వేసేసుకోవచ్చు, అలానే హ్యాండ్స్కి వేసుకోవచ్చు, లేదు అంటే ఈ బ్యాక్ బెల్ట్ పార్ట్కి వేసేసుకోవచ్చు. మన చాయిస్, ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ సేమ్ ఇదే ప్రాసెస్లో వేసేసుకోవచ్చు. నెక్ షేప్స్ ఏ షేప్ అయినా సరే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో వేస్తే చాలా ఈజీగానే వేసుకోవచ్చు. దీనికి థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం ఒక క్లాత్ను తీసుకున్నాను. దీనికి వచ్చేసి వెడల్పు 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకుంటే మనకి సరిపోతుంది. ఇక అంతకంటే ఎక్కువ అయినా మనకి ఫినిషింగ్ నీట్గా రాదు, బాగా ముడతలు వచ్చేస్తుంది. అంతకంటే తక్కువ అయినా సరిపోదు, కాబట్టి 1.5 ఇంచ్ ఉండేలాగా వెడల్పు చూసుకోవాలి. మనం తీసుకునే ఈ పైపింగ్కి క్లాత్ వచ్చేసి క్రాస్లో తీసుకోవాలి, అంటే క్లాత్లో క్రాస్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఒక పీస్ని వచ్చేసి ఇలా మిషన్కి ఇట్లా ఇలా పెట్టేసుకోవాలి, రెండవది వచ్చేసి దీనికి ఆపోజిట్లో అంటే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా రెండు ఇలా క్రాస్గా పెట్టిన తర్వాత ఇక్కడ నుండి ఈ రెండు పీసుల్ని కలిపేసి ఇలా క్రాస్గా కుట్టు వేసుకోవాలి. ఇలా క్రాస్గా కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ ఎడ్జ్ని కట్ చేసుకోవాలి. ఇలా గనక మనం క్రాస్గా జాయిన్ చేసాము అంటే పైపింగ్ వేసిన తర్వాత ఒకే వైపున మందంగా వచ్చేసి ఫినిషింగ్ నీట్గా రాకుండా కాకుండా ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా జాయింట్ వేసిన తర్వాత ఈ రెండు వైపులా జాయిన్ చేసిన ఈ ఖర్చు వచ్చేసి ఎటువైపు ఖర్చు అటువైపుకే వచ్చేలాగా జస్ట్ ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలి అంటే ఈ క్లాత్కి మనం పైపింగ్ని స్టిచ్ చేసే ఇలాంటి థ్రెడ్ ఒకటి తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి నచ్చిన సైజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మెషిన్కి సింగిల్ ఫుట్ని సెట్ చేసుకోవాలి. ఇలా మెషిన్కి సింగిల్ ఫుట్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా థ్రెడ్ని పెట్టేసి, అంటే 1/2 ఇంచ్ గ్యాప్ ఉండాలి. గ్యాప్ వదిలిన తర్వాత ఇక్కడ థ్రెడ్ని పెట్టేసి ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఒక కొంచెం క్లాత్ని మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా చూసుకోవాలి. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడితేనే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఫస్ట్ కొంచెం కుట్టిన తర్వాత మనకి థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుందా లేదంటే గ్యాప్ ఎక్కువ వస్తుందా అనేది చెక్ చేసుకొని, కొంచెం ఒకవేళ మనకి థ్రెడ్ పక్కనే రాకపోతే ఈ మనం స్ట్రైట్గా పట్టుకునే ఈ క్లాత్ని కొంచెం ఇలా క్రాస్గా పట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది కుట్టు. ఇక్కడ ఈ జాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు రెండు వైపులా పెట్టిన ఈ ఖర్చు వచ్చేసి ఎటు సైడ్ ఖర్చు అటువైపుకే వచ్చేలాగా ఇలా కొంచెం ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా మొత్తం క్లాత్ చివర వరకు ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇలా క్లాత్ చివర వరకు కుట్టు వేసేసుకున్న తర్వాత రెండవ వైపున ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ ని మరలా ఫోల్డ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు కంటే కొంచెం గ్యాప్ ఉండాలి ఇలా గ్యాప్ ఉంటే మనం థ్రెడ్ పైపింగ్ ని ఇలా జాయిన్ చేసినప్పుడు ఈ ఎడ్జెస్ బయటికి కనిపించకుండా ఉంటుంది జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి మరలా ఈ రెండవ చివర్న కుట్టు వేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు మనం తీసుకుంది క్రాస్ పీస్ కాబట్టి విపరీతంగా లాగకుండా జస్ట్ ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ముందుగా మనం ఈ థ్రెడ్ పైపింగ్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా థ్రెడ్ పైపింగ్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ నెక్ కి స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ నెక్ కి జాయిన్ చేసేటప్పుడు మనం ఈ అంచుని ఫోల్డ్ చేసి కుట్టున్నాం కదా ఫోల్డ్ చేసిన ఈ అంచు ఇలా పై వైపునకు ఉండాలి దీని పై వైపున ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ బ్లౌజ్ ని పెట్టుకోవాలి దీనికి ఈ ఎడ్జ్ వచ్చేటప్పటికి జస్ట్ ఇలా లోపలికి క్లోజ్ చేసేయాలి అంటే స్టార్టింగ్ లో ఈ చివర్న మాత్రమే ఇలా లోపలికి క్లోజ్ చేసి ఇక్కడ నుంచి ఇలా ఓన్లీ ఈ థ్రెడ్ పైపింగ్ మాత్రమే కనిపించేలాగా లోపల వైపు నుండి ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ మీద కుట్టు పడేలాగా కుట్టు వేసేసుకోవాలి ఈ థ్రెడ్ పైపింగ్ మాత్రం గ్యాప్ లేకుండా చూసుకొని ఇలా బ్లౌజ్ పక్కనే ఉండేలాగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం ఇలా రఫ్ చేస్తే ఇక మనకి ఇక్కడ క్లాత్ జరగకుండా ఉంటుంది ఇలా ఇక్కడి వరకు కుట్టిన తర్వాత ఇక్కడ ఈ కర్వ్ దగ్గర కూడా ఈ థ్రెడ్ పైపింగ్ ని ఇలా స్ట్రైట్ గానే పెట్టేసి ఇక్కడ నుంచి ఈ నెక్ షేప్ ని మాత్రమే ఇలా స్ట్రైట్ లైన్ లాగా ఇలా తీసి కుట్టు వేసేసుకోవాలి ఇలా ఇంతవరకు స్టిచ్ చేసిన తర్వాత రెండవ చివర్న కూడా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఎక్స్ట్రా ఉన్న ఈ థ్రెడ్ పైపింగ్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఈ నెక్ లైన్ దగ్గర వరకు ఈ చివర్న ఎడ్జ్ ని లోపలికి ఫోల్డ్ చేసి అలానే ఈ చివర్న కూడా రెండు వైపులా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు చివర వరకు కుట్టి ఇక్కడ రఫ్ చేసుకోవాలి ఇలా మనం ఫస్ట్ ఈ పై వైపున థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ చేసుకోవాలి ఇలా థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపున ఈ ఎడ్జ్ ఉంటుంది కదా ఈ ఎడ్జ్ ని ఇలా ఈ ఎడ్జ్ కి చివరన ఒక కుట్టు వేసుకోవాలి ఈ ఎడ్జ్ కి చివరన కుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ ఈ కార్నర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇట్లా లాగినట్లుగా వస్తుంది కదా ఈ కార్నర్స్ దగ్గర మాత్రమే ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి క్లాత్ ని చివరి వరకు కట్ చేసుకుంటే ఇక ఈ షేప్ దగ్గర కూడా లేచినట్లుగా లేకుండా ఇక్కడ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనం ఇలా ఈ కొంచెం మాత్రమే టక్స్ పెట్టేసి మొత్తం అంతా ఈ చివర్న ఎక్స్ట్రా ఎడ్జ్ దగ్గర కుట్టు వేసుకోవాలి
ఈ రౌండ్ తిరిగే దగ్గర వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈ రౌండ్ అనేది ఇట్లా కర్వ్ వచ్చేలాగా చూసుకొని క్లాత్ ఎక్కడ ముడత లేకుండా కుట్టు వేసేసుకోవాలి. అప్పుడే మనకి క్లాత్ రివర్స్ చేసినప్పుడు ఈ నెక్ షేప్ అనేది సాగినట్లుగా కాకుండా నీట్ గా వస్తుంది. ఇలా స్ట్రైట్ గా తీసాము అంటే నెక్ మొత్తం సాగినట్లుగా వస్తుంది. కాబట్టి ఈ షేప్ దగ్గర మాత్రం ఇలా ఈ కర్వ్ కరెక్ట్ గా వచ్చేలాగా ఇట్లా రౌండ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా ఈ కార్నర్ దగ్గర టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి మొత్తం ఈ థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా లోపల వైపున మనకి ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. అదే విధంగా ఈ పై వైపున కూడా మనం మొత్తం బ్లౌజ్ ని ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఎలా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా ఇలా ఈ చిన్న టిప్స్ ను పాటించి అంటే ఎక్కడ క్లాత్ సాగాలి ఎక్కడ ఎలా కర్వ్ తీసుకోవాలి అనేది గనక చూసుకొని కొంచెం నిదానంగా నీట్ గా జాయిన్ చేసుకున్నాము అంటే ఈ థ్రెడ్ పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది.